హాయ్ అండి, వెల్కమ్ టు మస్తానమ్మ వంటలు. మీరు కానీ నా ఛానల్లో మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. వేరుశనగపప్పు 1/2 కప్పు, తెల్లగడ్డలు ఒలిచిపెట్టుకున్నవి 1 గడ్డ, కరివేపాకు 2 రెబ్బలు, కారం 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, తెల్లబాయలు తొక్క ఒలుచుకోకుండా తీసుకున్నవి, కాకరకాయలు సన్నగా ఇలాగా తొక్క తీసుకొని కట్ చేసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు ఇవి ఒక బౌల్లో వేసుకుందాము. ఇవి చేదు తగ్గాలంటే కొద్దిగా ఉప్పు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి ఇప్పుడు ఇవి బాగా కలపాలండి. ఇప్పుడు ఇవి బాగా ఇలా కలపాలి, అప్పుడే వాటర్ అన్నీ వచ్చేస్తాయి. ఇదిగోండి వాటర్ అన్నీ వచ్చేసాయి. అలా పిండడం వల్ల చేదంతా ఆ వాటర్లో వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఇంకా చక్కెర కానీ బెల్లం కానీ ఎలాంటిది స్వీటు వేసుకోనక్కర్లేదు. ఇప్పుడు అన్నీ పిండి వేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ బాండ్లు పెట్టుకున్నాము. మామూలుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని వేపుకునే కంటే ఇలాగా ఫ్రై తొందరగా అయిపోతుందండి. ఇలా దేవ వేసుకుంటే నూనెలో వేసి, ఇప్పుడు నూనె వేడెక్కింది, ఇలా కొద్ది కొద్దిగా వేసుకున్నాము. మారకుండా ఉండాలంటే ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా బాగా ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు వేగిపోయిందండి, వేరే బౌల్లో సర్వ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్లో వేరుశనగపప్పు వేసి వేపుకుందాము. పప్పులు కూడా వేగిపోయినవి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి వేపుకుందాము. అలాగే వెల్లుల్లి కూడా వేసి వేపుకుందాము. వెల్లుల్లి కొద్దిగా ఇలాగా తొక్క తీసుకుని ఇలాగ ఆయిల్లో వేపుకోవాలి. తొక్క తీయకుండా ఉండేటివి కారంలో వేసి దంచి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా వేగిపోయినాయి అండి. ఇప్పుడు మిక్సీ బౌల్లోకి వెల్లుల్లి రెబ్బలు, కారము, జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇందాక ముక్కలు ఆల్రెడీ వేసి కలుపుకున్నాం కాబట్టి ఈ కారంలో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాం కదా,
ఈ మిశ్రమాన్ని వీటిలో కలుపుదామండి. ఇది గాలాడని బాక్స్లో కానీ పెడితే 2-3 రోజులైనా నిలవ ఉంటుంది, బాగా కరకరలాడుతూ ఉంటుంది. ఇలా బాగా కలిసేలాగా కలపాలి. ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది పప్పులుసు సాంబార్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మీకు కానీ ఏమన్నా కొత్త రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను.